ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య ఎంపీ పార్థసారథి రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా అంటే సీఎం కేసీఆర్ కు ఎంతో ప్రేమ ఉందన్న వారు అభిమానాన్ని చాటుకునే అవకాశాన్ని కార్యకర్తలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీని మరింతగా బలపరిచేలా గులాబీ శ్రేణులు ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో నేతలంతా పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఏ నాయకుడిని కూడా ఏ పార్టీ వదులుకోదు. ఇవాళ ఒక నాయకుడు పోయిందంటే నష్టం లేదని ఎవరు అనుకోరు. కానీ ప్రజలకు ఆలోచించాల్సింది ఇవాళ వ్యక్తి పూజ సంస్థ పూజ. దయచేసి ఆలోచించండి. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఎవరైనా కూడా సంస్థ ప్రయోజనాలు వారి నాయకత్వంలో పనిచేసే రాజకీయాలు కావాలని కోరుకుంటారు తప్ప వ్యక్తిగత కీర్తి ప్రతిష్ట కోరే రాజకీయాలు ఎవరు కూడా కోరుకోరు. మనం సంస్థ ప్రయోజనాలు చూడాలి తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత నినాదాలు వ్యక్తి కీర్తితో చేస్తే మనం మనుగడ సాధించలేం. దయచేసి మనందరం సంస్థ కాపాడే ప్రయోజకులుగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్మి వారి ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలకు సహాయం చేసే ఒక సేవకులుగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది తప్ప ఎవరో వ్యక్తికి భజన కొట్టే పనులు చేస్తే మనం ఈ యొక్క ప్రభుత్వం చేసిన పనులకు ఆత్మద్రోహం చేసినట్టు అవుతుంది. ఆ విషయాన్ని కార్యకర్తలుగా నాయకులుగా మనకు మనం గమనించి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఎజెండాను ప్రతి గుండె చప్పుడు ప్రతి గుండెకాడికి తీసుకుపోయే ఒక నిజమైన నీతి కలిగిన ఒక నిస్వార్థమైన ఒక పనికి కృతజ్ఞత కలిగే రాజకీయాలు చేయాల్సిన అవసరం మనందరి మీద ఉందని ముఖ్యమంత్రి గారితో నా పరిచయం 20 సంవత్సరాలు. ఆయన ఎంత సత్తుపల్లి మీద ఖమ్మం జిల్లా మీద ఎంత గౌరవం ఉంటే ఎంత ఆలోచన ఉంటే ఎంత నమ్మకం ఉంటే 2 MP పదవులు ఇచ్చారు. ఒకటి వడ్రాజు గారు ఇప్పుడే వచ్చారు, ఒకటి నాకు సత్తుపల్లి నుంచి వచ్చారు. మనం జాతరలాగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనౌన్స్ చేస్తున్నాం గత 8 సంవత్సరాల నుంచి. అయితే ముఖ్యమంత్రి గారు వారు చేస్తారు కానీ గొప్పలు చెప్పుకోరు. ఖమ్మం చాలా చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఖమ్మం అంటే ఆయనకు సెంటిమెంటల్గా చెప్పారు. నిన్న మీటింగ్లో కూడా చాలా క్లుప్తంగా ఖమ్మం మీద ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం, గౌరవం, ప్రేమ ఆయన నిన్న చాలా క్లుప్తంగా చెప్పారు. హరీష్ గారు ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారికి, నేను చూసుకుంటాను సార్, నేను చూసుకుంటాను సత్తుపల్లి ఖమ్మం సభ విజయవంతం చేయటం నేను చూసుకుంటా అన్నారు. నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. చూడండి రేపు ఖమ్మం ఎటువంటి దేశం మొత్తం గర్వించే విధంగా ఎలా చేశారు 6 రోజుల్లో ఆ సభ అనే విధంగా ఆయన జరిపించబోతున్నారు. ఆయన యొక్క సారథ్యంలో ఈ సభ ఏర్పాట్లు జరపడానికి ఈ యొక్క సభ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని మీరు అందరూ భావించాలి. ఖమ్మం సభలో మనం పొంగల్ జరుపుకున్నాం, మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరుపుకున్నాం, మన ముఖ్యమంత్రి గారు పిలిచినటువంటి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో మన తెలంగాణ యొక్క సత్తా ఏమిటి, మన ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిది అనే విషయాన్ని రుజువు చేసుకోవడానికి అవకాశం వచ్చినటువంటి సభ ఈ సభ. 18వ తారీఖున వచ్చినటువంటి ఖమ్మం సభ మనకు మన ఎమ్మెల్యే గారికి హరీష్ గారు 50,000 మంది, ముఖ్యమంత్రి గారు స్వయంగా రాసి ఇచ్చారు 50,000 మంది అటెండ్ చేయాలి. 50,000 మంది కంటే 1,000 మంది ఎక్కువ అటెండ్ అవ్వాలి కానీ తక్కువ అవ్వడానికి వీల్లేదు.